ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అప్పుడే ఎన్నికల వేళను తలపిస్తున్నాయి. అందులో కడప రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. కడప జిల్లా జమలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ గుర్తుతో గెలిచి అధికార టీడీపీలోకి జంప్ అయ్యారు. వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారిన ఆదినారాయణ రెడ్డి అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానంటూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మరికొన్ని రోజుల్లో వైసీపీ అధినేత షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో విధేయుడు. వైఎస్ మరణానంతరం పార్టీ స్థాపించిన జగన్ వెన్నంటూ నడిచిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. అయితే జగన్ వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత అన్నీ తానే నడిపించాలని ఆశపడ్డ ఆదినారాయణ రెడ్డికి జగన్ బ్రేక్ వేశాడు. వాస్తవానికి ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి పదవుల ఆశ కాస్త ఎక్కువే అని స్థానిక నేతలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని కాస్త డబ్బు మిగిలించుకోవాలని దురాలోచనలో ఉన్న ఆదినారాయణ రెడ్డికి జగన్ అడ్డుకట్ట వేశారు. అప్పటి నుండే ఆయన జగన్పై కాస్త వ్యతిరేక భావంతో ఉన్నాడు. 2014 ఎన్నికల్లో జమలమడుగు టికెట్ తప్పని పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డికి కేటాయించాల్సి వచ్చింది. అంతేకాదు, అప్పట్లో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి షేర్స్ని కూడా ఆదినారాయణ రెడ్డి ఆశించినట్లు సమాచారం. ఈ కారణం చేతనే జమలమడుగు రాజకీయాల్లోకి గాలి వారసుడు వస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో రాజకీయంగా తన కుటుంబానికి పదవుల ఆశతో పాటు సంపాదనే ధ్యేయంగా వైసీపీ నుండి గెలిచిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి జంప్ అయినట్లు స్థానికంగా పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక ఆదినారాయణ రెడ్డికి బ్రేక్ వేసేందుకు జగన్ ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. అధికార పార్టీలో కొనసాగుతున్న రామసుబారెడ్డిని వైసీపీలోకి చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తుంది. ఇందుకు రామసుబారెడ్డి దగ్గర బంధువు జగదీశ్వరరెడ్డి ద్వారా జగన్ మంతనాలు జరిపారని విశ్వనీయ వర్గాల సమాచారం. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.